వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగశ్యుడు ధర్మ. ప్రతిరోజు మనం సొగశ్యుడు ధర్మలో శారీస్లో ఎన్నో వెరైటీస్ చూస్తున్నాం కదండి. ఈరోజు గాంధీనగర్ కవడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసాం. మరి ఈ షోరూంలో ఏ వెరైటీస్ ఉన్నాయో మనం చూసేద్దాం. సారీ మందిర్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. హాయ్ అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? చెందేరి సిల్క్ అన్ని కొన్ని ఫ్యాన్సీ వెరైటీస్ పట్టు ఇట్లా చూస్తున్నాం. అంటే ఆల్ వెరైటీస్. ఆల్ వెరైటీస్ చూస్తాం. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? చాలా లైట్ వెయిట్ ఉంది. చూడడానికి మనకి ఎలా ఉంటుందంటే ఇది మంచి షైనింగ్ ఉంది, ప్లస్ పట్టు లుక్ కనిపిస్తుంది. పట్టు లుక్ ఉంటుంది. ఓకే, ఇది మొత్తం కూడా ఆరెంజ్ షేడ్ లో ఇచ్చారు. మనకి పళ్ళు అనేది కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చింది. దీంట్లో వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా జరి ఒక 3 లైన్స్ తో మనకి ఒక బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్ డిజైన్ క్రీపర్ లాగా ఇచ్చేసి ఒక ఫ్లవర్ ని మాత్రమే మనకి కొంచెం అవుట్లైన్ లుక్ కొంచెం ఆరెంజ్ కలర్ లోనే డార్క్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. ఇక్కడ మిగిలిన ఫ్లవర్ క్రీపర్ అంతా కూడా మనకి జరితోనే డిజైన్ చేశారు. ఒక హాఫ్ మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు మనకి. ఎడ్జెస్ వచ్చేసరికి ఒక ఇట్లా జిగ్జాగ్ టైప్ లో మనకి ఒక చిన్న బోర్డర్ ని క్రియేట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. సారీ బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ లో చూసినట్లయితే మనకి ఒక ఫ్లవర్ టైప్ లో ఇచ్చేసి లోపలంతా కూడా పెటల్స్ కి అవుట్లైన్ ఆరెంజ్ షేడ్ లోనే డార్క్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. ఇట్లాగే చిన్న చిన్న బుటీస్ టోటల్ సారీ అంతా కూడా దగ్గర దగ్గరగా ఇస్తారు. కొన్ని సారీస్ కి ఏంటంటే 2.5 మీటర్స్ దగ్గర ఇచ్చేసి తర్వాత కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ సారీకి అలా కాకుండా షోల్డర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు, సారీ ఎండింగ్ వరకు కూడా మనకి దగ్గర దగ్గరగా ఇలాగే బుటీస్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి సేమ్ శారీలో ఏదైతే మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. శారీ కాస్ట్ 11,189 రూపీస్. నెక్స్ట్ శారీ అండి కౌసల్యా సిల్క్. కౌసల్యా సిల్క్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. పళ్ళు అనేది మనకి ఒక 5-6 లైన్స్ తోనే బౌల్స్ టైప్ లో డిజైన్ చేశారు, సర్కిల్స్ టైప్ లో. అది కూడా మనకి 3 కలర్స్ యూస్ చేశారు, వైలెట్ కలర్, అలాగే ఆరెంజ్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్. 3 కలర్స్ తో మనకి మొత్తం బాల్స్ టైప్ లో వచ్చింది. ఒక చిన్న బోర్డర్ లాగా అంటే మనకి పళ్ళులో ఒక 0.5 మీటర్ మాత్రమే మనకి ఒక పళ్ళు డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మిడిల్లో మొత్తం టోటల్ శారీ అంతా కూడా మిడిల్లో మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. ఫుల్ ప్లెయిన్ వచ్చేసి మనకి బోర్డర్స్ వచ్చేసరికి 3 లైన్స్ ఇచ్చారు. అది కూడా మనకి 3 కలర్స్ కాంబినేషన్తో వాల్స్ తో డిజైన్ చేశారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లోని కొంచెం ఎక్కువ ఇచ్చారన్నమాట. ఒక 5-6 లైన్స్తో మనకి సర్కిల్స్ టైప్లో క్రియేట్ చేసి హెవీగా ఉండేటట్లు మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ డిజైనింగ్ అంతా కూడా మనకి జూట్ స్టైల్ డిజైనింగ్. టోటల్ శారీ అంతా కూడా మనకి పైన స్మాల్ బోర్డర్, కింద బిగ్ బోర్డర్తోనే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ ఇది హ్యాండ్స్ కి వస్తుంది మేడం. ఓకే, మనకి హ్యాండ్స్ కి కూడా మనకి చిన్న చిన్న బాల్స్ ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి మిగిలిన పార్ట్ అంతా బ్లౌజ్ పార్ట్, మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా వైలెట్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ టైప్ లో క్రియేట్ చేశారు. టూ సైడ్స్ అడ్రస్ కి మనకి ఇదే బోర్డర్ ఇచ్చారన్నమాట. శారీకి హ్యాండ్స్ కి పెట్టుకునే విధంగా మనకి ఆరెంజ్ షేడ్ తో ఉన్నటువంటి ఒక ఫుల్ సర్కిల్ ని, గ్రీన్ కలర్ తో ఉన్న హాఫ్ సర్కిల్ ని క్రియేట్ చేసి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. చిన్న బోర్డర్ ఇచ్చారన్నమాట, పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఇది కూడా మనకి జూట్ స్టైల్ లోనే వచ్చింది. సారీలో ఎలాంటి డిజైన్ ఉందో చూద్దాము. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది డిజైన్. ఫుల్ సారీ అంటే ఆల్టర్నేట్ గా మనకి డిజైన్ చేశారనమాట. ఒక ఫ్లవర్ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ టైప్ లోనే జూట్ స్టైల్లో వచ్చింది, గ్రీన్ కలర్ తో వచ్చింది. ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇట్లాగే టోటల్ శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేశారనమాట. ఫుల్ శారీ అంతా కూడా
డిజైనర్ బ్లౌజ్ మనకి జనరల్ గా అయితే కొన్ని సారీస్ కి ప్లెయిన్ ఇచ్చేస్తూ ఉంటారు అండి, నెటెడ్ మెటీరియల్ టైపే ఉంటుంది, ఇది కూడా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ప్లెయిన్ ఇచ్చేస్తూ ఉంటారు. మనకి దీంట్లో వచ్చేసరికి పల్లులో పింక్ కలర్ ఇచ్చారు కదా, పల్లు అండ్ బోర్డర్స్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి మొత్తం అంతా కూడా చిన్న ఆరో మార్క్ లాగా డిజైన్ చేశారు అనమాట, ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చింది. టోటల్ బ్లౌజ్ అంతా కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి కడ్డీ టైప్ లో ఒక బాక్స్ టైప్ లో తీసుకున్నారు మిడిల్ లో వచ్చేసరికి. మళ్ళీ మనకి సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో మనకి ఒక లైన్ కనిపించేటట్లుగా క్రియేట్ చేసి ఫోర్ సైడ్స్ కూడా మనకి సేమ్ జూట్ స్టైల్లో మనకి బోర్డర్ వచ్చేటట్లుగా ఇచ్చారు అనమాట. అది డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఒక హాఫ్ మీటర్ మాత్రమే ఇచ్చారు పళ్ళు అనేది. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ మనకి పళ్ళు ఏదైతే స్టైల్లో డిజైన్ చేశారో అదే స్టైల్లో మనకి బోర్డర్స్ టూ సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు పింక్ కలర్ కాంబినేషన్తో. ఈ సారీకి మెయిన్ చెప్పుకోవాలి అంటే మనకి ఫ్లవర్ డిజైనింగ్ అండి. కలర్ కాంబినేషన్ బేస్ కలర్ వచ్చేసి డార్క్ తీసుకున్నప్పటికీ మనకి యూస్ చేసిన కలర్స్ కూడా కొన్ని దీంట్లో మనకి డార్క్ కలర్ యూస్ చేసినా కూడా చక్కగా ఎలివేట్ అవుతున్నాయి. అంటే ఇదంతా కూడా మనకి ఏంటంటే కట్ వర్క్ టైప్లో డిజైన్ చేశారనమాట. అంటే వెల్వెట్ మెటీరియల్ని మినీ వెల్వెట్ మెటీరియల్ ఆ టైప్లో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అంటే ఈ వెల్వెట్ని మనకి కట్ చేస్తే స్మాల్ అంటే కొంచెం లైట్గా వస్తుంది కదా, అదే టైప్లో వచ్చింది అనమాట. అంటే త్రీ కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు, బ్లూ ఆరెంజ్ రెడ్ కలర్. అలాగే ఇంకొక చోటకు వచ్చేసరికి పింక్ కలర్ లెమన్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. మళ్ళీ మిడిల్లో వచ్చేసరికి మనకి వేరియేషన్ చూపించారు. అట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో ఫుల్ సారీ అంతా కూడా ఇట్లా డిజైన్ వస్తుంది. ఫ్లవర్స్ బూటీస్ అంటే ఒక స్ట్రైట్ లైన్ లాగా తీసుకున్నారనమాట. ఫుల్ సారీ మనకి ఇలాగే వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఏదైనా వర్క్ బి చేసుకోవచ్చు మనం, లైట్ వర్క్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, హైలైట్ అయిపోతుంది. కానీ ఇలా వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి, ఎందుకంటే మనకి పళ్ళు అదే వచ్చింది, బోర్డర్ అదే వచ్చింది. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇట్లా బంచ్తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు, దానికి తగ్గట్టుగా మనకి ఇది డిజైన్ చేశారనమాట. ప్లెయిన్గా ఉంటేనే ఇంకా అందం ఉంటుంది. దీనికి రేనీ లుక్ ఉంది. ఇదంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి 8589. పళ్ళులో వచ్చేసి మనకి త్రీ లైన్స్ లాగా మనకి ఎలిఫెంట్స్ డిజైన్ చేశారండి. అదంతా కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఈ ట్రీస్ అంతా బ్యాక్గ్రౌండ్ ట్రీస్ ఏదైతే ఉందో ఆ ట్రీ అంతా అలాగే కొన్ని ఎలిఫెంట్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి. ఈ ఎలిఫెంట్స్ డిజైన్ ఉన్నటువంటి పళ్ళు వచ్చేసి మనకి త్రీ లైన్స్తో ఇచ్చారు. పైన చూసినట్లయితే మనకి బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు, అంటే సింపుల్గా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ కింద కూడా మనకి ఈ బోర్డర్తో పాటు కొంచెం హెవీ లుక్ ఉండేటట్లు మనకి పళ్ళులో ఏవైతే ఎలిఫెంట్స్ డిజైన్ చూసామో సేమ్ అదే డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే మనకి పళ్ళులో ఓన్లీ బ్లూ కలర్తో మాత్రమే మనకి ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది. ఇక్కడ అలా కాకుండా గోల్డ్ కలర్తో పాటు పింక్ కలర్ అలాగే వైలెట్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వచ్చిందనమాట. ఫుల్ బోర్డర్ అంతా మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇదే బోర్డర్ హెవీగా కనిపిస్తుంది, ఫుల్ శారీ అంతా వస్తుంది. శారీ మిడిల్లో ఎలిఫెంట్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అంటే జెర్రీ కలర్ కాకుండా మనకి బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో ఆ టూ కలర్స్తో మనకి చిన్న చిన్న బూటీస్ని ఒక అంటే ఫ్లవర్స్ని మనకు ఒక చిన్న చిన్న బూటీస్ స్టైల్లో త్రూ అవుట్ శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా ఇలాగే ఇచ్చారనమాట. ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ శారీలో మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో టూ సైడ్స్ ఈ బ్లౌజ్ పార్ట్కి టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. కాంట్రాస్ట్ పళ్ళు మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఏంటంటే పళ్ళు డిజైన్ చేశారు. దీంట్లో కూడా హాఫ్ మీటర్ పళ్ళు డిజైన్ చేసినా కూడా బ్రైట్ లుక్ ఉండేటట్లుగా క్రియేట్ చేశారు. టూ సైడ్స్ ఎడ్జస్ట్ వచ్చేసరికి మనకి ఒక బాదాం షేప్ అలాగే ఒక యారో మార్క్ టైప్ లో ఒక బోర్డర్ తీసుకున్నారనమాట. ఈ బాదం షేప్లో కూడా మనకి లోపల సిల్వర్ జరీ ఇచ్చారు, చుట్టూ అంతా కూడా మనకి గోల్డ్ జరీ వచ్చింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్గా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా అంటే మనకి కొన్ని కొన్ని టైప్ ఆఫ్ క్రోటన్ స్ట్రీట్స్లో చూస్తూ ఉంటాము ఆ టైప్లో మనకి డిజైన్ చేసి మిడిల్లో వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ యూస్ చేశారు. ఇట్లా మనకి ఈ పళ్ళులో ఒక ఫైవ్ బంచెస్ ఇచ్చారు. శారీ బోర్డర్ చూసినట్లయితే పైన గ్రీన్ కలర్ అంటే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటు కింద మనకి కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కింద కూడా ఇచ్చారు, కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు అనమాట. పైన బోర్డర్ కన్నా కూడా కింద బోర్డర్ కొంచెం బిగ్ సైజ్లో ఉంది.
మిడిల్ లో వచ్చేసరికి మనకి పళ్ళులో ఏ టైప్ ఆఫ్ ట్రీస్ అంటే క్రోటన్ ట్రీస్ ఎలా అయితే ఉంటాయో అదే డిజైన్లోని మనకి చిన్న సైజులో ఇచ్చారు ఈ ఫ్లవర్ వచ్చేసి. మిడిల్లో వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ, పైన ఉన్న పెటల్స్ అన్నిటి కూడా మనకి గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. థ్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది చిన్న చిన్న బూటీస్తో. ఈ శారీకి మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. యాజ్ ఇట్ ఈస్గా మనకి శారీలో ఏవైతే బోర్డర్స్ వచ్చినాయో అయ్యే బోర్డర్స్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 7,289. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? కంచిపట్టులో డిజైనర్ శారీ చూస్తున్నాను. కంచిపట్టులో డిజైనర్ శారీ, ఈ కలర్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది, కానీ డీసెంట్ కలర్. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్. దీనిలో ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. మిడిల్లో అంతా కూడా మనకి బిగ్ ఫ్లవర్స్ ఇవ్వకుండా స్మాల్ డిజైన్ ఇచ్చారు. మిడిల్లో అంతా మనకి ఒక బాదం షేప్ ఇచ్చారు. తర్వాత అడ్జస్ట్కి వచ్చేసరికి ఇట్లా వేవ్స్ లాగా డిజైన్ చేశారనమాట. మొత్తం అంతా కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ మీద అంటే సిల్క్ కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు వచ్చింది. దాని మీద మనకి జరీతో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఉప్పాడ స్టైల్ బోర్డర్స్ అనమాట. కడ్డీ బోర్డర్స్ ఎలా అయితే ఉంటాయో దాంట్లో సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇచ్చేసి అటు ఇటు కూడా మనకి సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్లో డిజైన్ చూసినట్లయితే ఒక క్రీపర్ టైప్లో ఇచ్చారనమాట మొత్తం జాయింట్ చేసి. దాంట్లో కూడా మనకి కొన్ని చోట్ల వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ యూజ్ చేశారు, కొన్ని ఫ్లవర్స్కి వచ్చేసరికి మనకి గోల్డ్ జరీ. అంటే సేమ్ డిజైనే కొన్ని ఫ్లవర్స్లో మనకి ఏంటంటే చేంజెస్ చూపించారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి శారీ మొత్తం ఇలానే గోల్డ్ జరీ అలాగే గోల్డ్ సిల్వర్. ఓకే, ఈ టూ జరీస్తో మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చేసారు మిడిల్లో అంతా కూడా. తర్వాత అడ్జస్ట్కి వచ్చేసరికి మనకి టూ సైడ్స్ బోర్డర్, శారీలో బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే బోర్డర్ని మనకి టూ సైడ్స్ కంటిన్యూ చేశారనమాట బ్లౌజ్ పార్ట్లో. శారీ కాస్ట్ 29,889. నెక్స్ట్ శారీ అండి కంచిపట్టులో డిజైనర్ శారీ చూసాం. కంచిపట్టులో డిజైనర్ శారీ, ఓకే, కానీ చాలా అందంగా ఉంది శారీ అంతా కూడా. మనకి బంగారంతో డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ ఇది కనబడుతుంది. వెండి జరీ, ఇది మనం పళ్ళు. పళ్ళు వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. దాంట్లో కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి మొత్తం అంతా కూడా మిడిల్లో. అటు ఇటు ఎడ్జస్ట్కి వచ్చేసరికి మనకి చాప టైప్ డిజైన్ ఇచ్చారనమాట, ఒక కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. దీంట్లో శారీలో బోర్డర్స్ చూసినట్లయితే థ్రూఅవుట్ కూడా మనకి పళ్ళు నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట బోర్డర్స్. కొన్ని చోట్ల ఎలా ఉంటాయంటే మనకి పళ్ళులో వేరియేషన్ చూపిస్తారు, శారీలో వేరియేషన్ చూపిస్తారు. అంటే వేరువేరుగా ఉంటుంది డిజైన్ అనేది. కానీ దీంట్లో శారీ పళ్ళు నుంచి కూడా ఫుల్ శారీ అంతా కూడా ఒకటే బోర్డర్స్ వస్తాయి. దాంట్లో కూడా మనకి ఏంటంటే జరీతోని మనకి ఇట్లా యారో మార్క్ లాగా డిజైన్ చేస్తారు. దాంట్లో మనకి పింక్ కలర్ కూడా కనపడుతుంది. తర్వాత ఇదంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ థ్రూఅవుట్ శారీ అంతా కూడా కనిపిస్తుంది, స్కర్ట్ బోర్డర్ లాగా వస్తుంది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇస్తారనమాట. ఇదంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చేసి పైన వచ్చేసి మనకి యారో మార్క్ టైప్లో క్రియేట్ చేస్తారు పింక్ కలర్ ఎలివేట్ అయ్యేటట్లు. మిడిల్లో చూసినట్లయితే మనకి బేస్ కలర్ వచ్చేసి మనకి పింక్ తీసుకున్నారు. దానికి మనకి జరీ క్రీపర్ ఇచ్చారనమాట. ఆ క్రీపర్కి ఏంటంటే ఇదంతా కూడా అవుట్లైన్ అంటే ఫ్లవర్లో మాత్రమే మనకి కొంచెం కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. వైలెట్ కలర్తో అవుట్లైన్ ఇవ్వడం వలన ఈ ఫ్లవర్ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తీసుకున్నారు. క్రీపర్కి అంతా కూడా మనకి అవుట్లైన్ రెడ్ కలర్తో తీసుకున్నారు. అదంతా కూడా సైలెంట్గా ఉంది. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు సార్? మొత్తం అంతా కూడా మనకి జరీ లుక్ ఉండేటట్లుగా క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ పింక్ కలర్ ఇవ్వకుండా దానికి బోర్డర్స్ సేమ్ యాజ్ ఇస్గా శారీలో ఏవైతే మనకి బిగ్ బోర్డర్స్ వచ్చాయో అదే బోర్డర్స్ని టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 32,889. కంచిపట్టులో డిజైనర్ శారీ కంచిపట్టులోనే. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మెరూన్ కలర్లోనే కొంచెం పింకిష్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఈ పళ్ళులో కూడా మిడిల్లో వచ్చేసరికి మనకి బాదం షేప్ ఇచ్చేసి దాంట్లో మ్యాంగోని డిజైన్ చేశారనమాట. ఒక మ్యాంగో వచ్చేసరికి సెల్ఫ్ కలర్తో వస్తుంది, ఇంకొక మ్యాంగో వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అటు ఇటు ఎడ్జెస్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ తీసుకుని ఆ కడ్డీ బోర్డర్ మీద కట్వర్క్ ఫ్లవర్ తీసుకున్నారనమాట. మెరూన్ కలర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్తో టూ కలర్స్ కాంబినేషన్తో కల్నేతలో కట్వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి హాఫ్ మీటర్ పైన మనకి పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే స్టైలిష్గా కడ్డీ బోర్డర్ ఇచ్చేసి కడ్డీ బోర్డర్లో ఎండింగ్లో వచ్చేసి మనకి కట్వర్క్ స్టైల్ ఇచ్చారనమాట. చిన్న ఫ్లవర్స్ని అలాగే మ్యాంగోస్ని డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది.
శారీలో చూసినట్లయితే మనకి కంచిపట్టు అనగానే ఫస్ట్ ఫుల్ శారీ అంతా కూడా జరీ వర్క్ వస్తుంది. అలా కాకుండా మొత్తం జిగ్జాగ్ డిజైన్. ఓకే, అలా కాకుండా మనకి పట్టు థ్రెడ్ తోనే మనకి జిగ్జాగ్ స్టైల్లో వచ్చింది. ఆ జిగ్జాగ్ స్టైల్లో కూడా మనకి టూ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారన్నమాట. డార్క్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇవి టూ సపరేట్ టూ లైన్స్ వస్తుంది. తర్వాత ఇంకొక లైన్ వచ్చేసరికి ఈ టూ కలర్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో కల్నేత కాంబినేషన్తో ఒక లైన్ వస్తుంది. ఇట్లా టోటల్ శారీ అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా జిగ్జాగ్ స్టైల్లో వస్తుంది. ఫుల్ శారీ ఇలాగే వస్తుంది. మనం ఏమన్నా కావాలి అంటే మనకి అంటే ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదండి, కొంచెం ఫాలింగ్ మెటీరియల్ శారీస్, దానికి మనకి వర్క్ చేస్తూ ఉంటారు రిబన్ వర్క్. అదే టైప్లో మనం ఏదైనా ఫ్లవర్ వర్క్ చేయించుకున్నట్లయితే మిడిల్లో ఇంకా అందంగా ఉంటుంది. అంటే మిడిల్లో వర్క్ చేయించుకునే విధంగా చాలా తక్కువ శారీస్ అవైలబుల్ ఉంటాయి మనకి. దాంట్లో మనకి ఇది ఒక వన్ ఆఫ్ శారీ అన్నమాట. సారీలో ఏ డిజైన్ వస్తే బ్లౌజ్ అదే డిజైన్ వస్తుంది. ఓకే, కాకపోతే మనకి కలర్స్ కొంచెం చేంజ్ చేశారు. మనకి పల్లు కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ కాంబినేషన్తో మనకి జిగ్జాగ్ లైన్స్ వచ్చింది. యాజ్ టీజ్గా మనకి శారీలో బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవే బోర్డర్స్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 6,889 rupees. నెక్స్ట్ ఏ కలర్ చూపిస్తున్నారు? నెక్స్ట్ మీకు గోల్డ్ కలర్లో పింక్ డిజైన్. జరీలో కాకుండా మనకి పట్టులోనే మనకి కొంచెం నార్మల్గా జరీ ఉండేటట్లుగా కూడా మనకి చాలా శారీస్ ఉన్నాయి శ్వేతా శారీ మందిర్లో. ఇది వచ్చేసి మనకి పళ్ళు చూస్తున్నాం. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మనకి పింక్ కలర్ కాంబినేషన్తో సర్కిల్స్ టైప్లో ఇచ్చారనమాట. పళ్ళు 1 meter కూడా మనకి ఫుల్ ఇలాగే సర్కిల్స్తో డిజైన్ చేశారు. సర్కిల్స్ వచ్చినాయి, తర్వాత డైమండ్ టైప్లో. బోర్డర్స్ చూసినట్లయితే టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి కలర్స్లో వేరియేషన్ చూపించారు, కానీ సేమ్ బోర్డర్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మజంటా పింక్ కలర్ ఇచ్చేసి ఇట్లా జిగ్జాగ్ లైన్స్తో మనకి ఒక చెరీ కడ్డీ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఇదే బోర్డర్ సేమ్ యాస్టిజ్గా కింద ఉంది, కాకపోతే కల్నేతలో ఇచ్చారనమాట. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేతలో వచ్చేసి పైన ఇచ్చినటువంటి జిగ్జాగ్ కడ్డీ బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా మొత్తం సారీ మొత్తం ఇలానే వస్తుంది. ఆరెంజ్కి పింక్ కలర్తో కట్ వర్క్ ఇచ్చారనమాట. మనం జనరల్గా కంచిపట్టు శారీస్ అనగానే ఎక్కువ మనకి జరీతో ఫ్లవర్స్ డిజైనింగ్ ఫుల్ క్రీపర్స్తో వస్తూ ఉంటుంది. ఇది అలా కాకుండా క్రీపర్ వర్కే. ఆ దాంట్లో ఏంటంటే ఫ్లవర్స్ లేకుండా ప్లెయిన్గా ఇచ్చారనమాట క్రీపర్ వర్క్. దీంట్లో ఎక్కడ కూడా మనకి జరీ అనేది యూజ్ చేయకుండా పట్టు థ్రెడ్తో డిజైన్ చేశారు. ఓకే, శారీలో ఏ డిజైన్ అయితే వచ్చిందో యాజ్ టీజ్గా అదే డిజైన్ మనకి బ్లౌజ్ లో ఇచ్చారు. కాకపోతే మనకి అక్కడ ఏంటంటే ఆరెంజ్ మీద పింక్ వచ్చింది, ఇక్కడ ఏంటంటే మనకి బ్లూ మీద పింక్ ఇచ్చారనమాట. సేమ్ డిజైన్ వచ్చింది. టూ సైడ్స్ కూడా మనకి ఏదైతే బోర్డర్స్ మనకి శారీలో టూ సైడ్స్ కలర్స్లో వేరియేషన్ చూపించారో పైన మజల్ టాపింగ్ అలాగే కింద కల్నేతలో సేమ్ అదే బోర్డర్స్ మనకి శారీలో వచ్చిన బోర్డర్స్ మనకి బ్లౌజ్లో కూడా ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 5,989 rupees. నెక్స్ట్ ఈ శారీ అండి, కంచిపట్టులో ఉప్పాడా డిజైన్ మేడం. కంచిపట్టులో ఉప్పాడా స్టైల్ డిజైన్. ఉప్పాడా స్టైల్ డిజైన్. పళ్ళు వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. దాంట్లో కూడా మనకి ప్యారెట్ గ్రీన్ అలాగే డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లెమన్ ఎల్లో మీద టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దాంట్లో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక బుటీ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి అవుట్లైన్ అంతా కూడా డార్క్ కలర్తో ఒక బుటీ ఇచ్చారు. జరీ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో అదంతా కూడా మనకి ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. తర్వాత అటు ఇటు వచ్చేసి మనకి పళ్ళుకి ఒక బోర్డర్ ఇచ్చారనమాట, క్రీపర్ స్టైల్లో ఒక బోర్డర్ ఇచ్చారు. శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి పళ్ళులో పైన సింగిల్ బోర్డర్ వస్తుంది, కింద వచ్చేసరికి మనకి 3D బోర్డర్ వస్తే సిల్వర్ వస్తుంది మేడం బోర్డర్లో. ఓకే, అటు ఇటు వచ్చేసి మనకి గోల్డ్ జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి మెరూన్ కలర్ అలాగే గ్రీన్ కలర్ అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ మీద మనకి సిల్వర్ జరీతో ఒక క్రీపర్ వర్క్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి పైన వచ్చేసరికి సింగిల్ బోర్డర్, కింద వచ్చేసరికి 3D బోర్డర్, సేమ్ ఇట్లా కంటిన్యూ అవుతుంది. మిడిల్లో చూసినట్లయితే కల్నేత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారండి. శారీలో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కల్నేతలో వచ్చింది. దాని మీద సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఒక క్రీపర్ ఇచ్చేసి ఇది శంకు టైప్లో ఏదైతే ఉందో ఈ డిజైన్, ఈ డిజైన్ అంతా కూడా మనకి ఎలివేట్ అయ్యేటట్లు మొత్తం జరీతో ఇచ్చారనమాట. ఇది చూడడానికి లాంగ్ నుంచి ఎట్లా ఉంటుందంటే ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. దాంట్లో మనకి బ్లూ కలర్తో గ్రీన్ కలర్తో డాట్స్ టైప్లో డిజైన్ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది ఫుల్. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పల్లు కలర్ కాంబినేషన్తో డార్క్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి కల్నేతలో బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనమాట. పైన వచ్చేసరికి సింగిల్ బోర్డర్, కింద వచ్చేసరికి 3D బోర్డర్, సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 7,218 rupees. నెక్స్ట్ డిజైన్ అండి, కంచిపట్టులో పైతాని డిజైన్ వస్తుంది. పైతాని డిజైన్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫుల్ 1 meter పళ్ళు ఇచ్చారు. 1 meter పళ్ళు అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి సన్నగా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇదంతా ఫ్లవర్ డిజైన్, క్రీపర్ అంతా కూడా మనకి జెరీ ఎలివేట్ అయ్యేటట్లు క్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో మనకి లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. టూ సైడ్స్ అడ్జస్ట్కి వచ్చేసరికి మనకి ట్రెడిషనల్గా మ్యాంగో క్రీపర్ని ఇచ్చారనమాట. టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది. శారీ బోర్డర్స్ చూసినట్లయితే
3D స్టైల్లో డిజైన్ చేశారన్నమాట. అంటే 3 డిజైన్స్ వస్తాయి. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్లోనే మనకి ఒక డిజైన్ ఇచ్చారు. తర్వాత కడ్డీ బోర్డర్లోనే మనకి 2 కలర్స్ షేడ్స్ తీసుకున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి గ్రీన్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్లుగా ఒక క్రీపర్ ఇచ్చారనమాట. జరితో ఒక క్రీపర్ తీసుకున్నారు. తర్వాత చిన్న చిన్న డైమండ్స్తో ఒక చిన్న కడ్డీ బోర్డర్. ఇదే బోర్డర్ మనకి కింద కూడా సేమ్ రిపీట్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే బోర్డర్ వస్తుంది ఫుల్. ఇది చూడడానికి మనకి ఏంటంటే ఫ్లవరే కానీ లోపల ఇట్లా చిన్న చిన్న డాట్స్ ఇవ్వడం వలన ఆ ఫ్లవర్కి ఎలా ఉందంటే మనకి నెమల్ పించం టైప్లో కనిపిస్తుంది లాంగ్ నుంచి కూడా. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్, జరీ కొంచెం ఎక్కువగా ఇచ్చారనమాట. అంటే సన్నగా జరీ ఇచ్చినట్లయితే ఓన్లీ షైనింగ్ మాత్రమే ఉంటుంది. ఇలా ఇవ్వడం వలన ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఎంబోజ్ లుక్ వస్తుంది. ఇదంతా కూడా వైలెట్ కలర్లోనే మనకి 2 షేడ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసరికి కొంచెం వైలెట్ కలర్ కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బ్లూ కలర్ కూడా మిక్స్ చేసిన కలర్ వచ్చింది. ఆ కలర్తో క్రీపర్ ఇచ్చారు, అలాగే ఫ్లవర్ ఇచ్చారు. ఫ్లవర్లో కూడా మనకి షేడెడ్ తీసుకున్నారు. మొత్తం టోటల్ సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుంది, క్రాస్గా లైన్స్ లాగా డిజైన్ చేశారన్నమాట ఫుల్గా. దీంట్లో మనకి లీవ్స్ పార్ట్లో వచ్చేసరికి మ్యాంగో వర్క్ కూడా వచ్చింది. చిన్న చిన్న మ్యాంగోస్ని ఇచ్చారు లీవ్స్ లాగా, ఫుల్ సారీ లాగే వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ కల్నేతలో వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ప్లెయిన్ కల్నేతలో వచ్చేసి యాజ్ టీస్గా మనకి శారీలో ఏవైతే బోర్డర్స్ ఇచ్చారో 2 సైడ్స్ కూడా అవే బోర్డర్స్ మనకి ఈ బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 8,889 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఓకే శేఖర్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి పట్టులో అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైట్ వెయిట్లో పట్టు అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.